రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. అమరావతితో పాటు రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో తమవంతు సహకారం అందించేలా ప్రతిష్టాత్మక ఐఐటి మద్రాస్ 8 ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుతో పాటు ఇంటర్నెట్ గేట్వేగా విశాఖను తీర్చిదిద్దటం వంటి కీలక అంశాలు ఉన్నాయి. ఐఐటి మద్రాస్ ప్రతినిధులు ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లతో విడివిడిగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరివర్తనాత్మక సహకారంపై సీఎం చంద్రబాబుతో ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీళ్ళినాథన్ కామకోటి నేతృత్వంలోని బృందం సమావేశమై చర్చించింది. అనంతరం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటిఎం, రాష్ట ప్రభుత్వం 8 విభాగాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. పాలనలో విప్లవాత్మక మార్పులు, సంస్కరణల కోసం ఈ ఒప్పందాలు కుదుర్చుకుంది. వివిధ శాఖలతో వినూత్నమైన ప్రణాళికల అమలుకు దోహదపడేలా ఈ అవగాహన ఒప్పందాలు కుదిరాయి. రాజధాని అమరావతి లో అంతర్జాతీయ సదుపాయాలతో స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సాంకేతిక సలహాలు పొందేందుకు రాష్ట క్రీడల శాఖ ఐఐటి మద్రాస్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్కు ఏర్పాటులో సాంకేతిక సలహా కోసం సిఆర్డీఏ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఫిజికల్, వర్చువల్ పద్ధతుల్లో ఈ సంస్థ ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను ఉపయోగించి విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్వేగా అభివృద్ది చేయడానికి ఐటీ శాఖ మరో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా రాష్ట్రంలో అంతర్జాతీయ డేటా కనెక్టివిటీ మెరుగవ్వనుంది. వీటితో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ, అత్యాధునిక పరిశోధనలు, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే సామాజిక కార్యకలాపాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఐఐటిఎం నిర్ణయించింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక శిక్షణ ఇచ్చేలా విద్యాశాఖతో ఒప్పందం కుదిరింది. ఐఐటి మద్రాస్ ప్రవర్తక్ విద్యాశక్తి ద్వారా ఏపీలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఐఐటిఎం సాంకేతిక శిక్షణ ఇస్తుంది. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ విమానాశ్రయాల్ని లాజిస్టిక్స్ లేదా మెయింటెనెన్స్ హబ్లుగా మార్చే లక్ష్యంతో ఒప్పందం చేసుకుంది. ప్రధానంగా కుప్పం, పుట్టపర్తి విమానాశ్రయాలపై దృష్టి సారించడం, ఆయా ప్రాంతాల్లో వ్యాపార అవకాశాల్ని గుర్తించి అభివృద్ది చేయడమే ముఖ్య ఉద్దేశ్యం. స్వయం ప్లస్, ఐఐటిఎం ప్రవర్తక్ డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా స్కిల్ స్కిల్లింగ్ కార్యక్రమాల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచేలా రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీ కోసం ఒప్పందం జరిగింది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పరిశోధనలతో పాటు కన్సల్టెన్సీ, విద్య, శిక్షణ ప్రయోజనాలు సాధించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం. కృత్రిమ మేధ, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచడానికి ఈ ఒప్పందం జరిగింది. ఇందుకు ఐఐటిఎం ప్రవర్తక్తో రాష్ట్ర ఆర్టీజీఎస్ కలిసి పనిచేస్తుంది.